రైతు దేశానికి వెన్నెముక అంటారు సరిగ్గా ఎలాగే జరిగింది ఇప్పుడు మనం చూడబోయే విషయంలో కూడా ఒక ఛాయ్ భారతదేశానికి ప్రధాని అయ్యాడు అంతేకాకుండా ప్రపంచ దేశాలకి ఆదర్శంగా కూడా నిలుస్తున్నాడు సరిగ్గా ఇలాగే జపాన్లో కూడా జరిగింది అది జపాన్ నగరం టెక్నాలజీ పరంగా మరియు ఆర్థికంగా పుంజుకుంటున్న దేశం జపాన్లో నిత్యం ఉరుకులు పరుగులు ఎందుకంటే అక్కడ అన్ని టైం ప్రకారం జరగాలి జరుగుతాయి కూడా ఇంకా చెప్పాలంటే మనుషుల వేగాన్ని టైం కూడా అందుకోలేకపోతుందేమో అనేలా ఉంటుంది అలాంటి జపాన్కి ఓ సాధారణ రైతు బిడ్డ ప్రధాని అయ్యారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యోషిహిడే సుగా జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు జపాన్ కొత్త ప్రధానిగా యోషిహీడే సుగాను సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవైన అక్కడి అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నుకుంది ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో సుగా మూడు వందల ఏడు ఓట్లు సాధించారు అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు సుగా ప్రస్తుతం చీఫ్ కేబినెట్ సెక్రటరీగా ఉన్నారు డెబ్బై ఒక్కేళ్ల సుగా మాజీ ప్రధాని షింజో అబేకి చాలా విశ్వసనీయమైన వ్యక్తి సుగా తండ్రి స్ట్రాబెర్రీ పండ్ల వ్యవసాయం చేసేవారు ఉత్తర జపాన్లోని గ్రామీణ అకితాలో పెరిగారు అతని బాల్యం అంతా దాదాపుగా అక్కడే గడిచింది హైస్కూల్ చదువు పూర్తయ్యాక జపాన్ రాజధాని టోక్యోకి వచ్చారు అలా అంచెలంచెలుగా ఎదుగుతూ హోకోయామాలో మున్సిపల్ అసెంబ్లీ సభ్యునిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తన మొదటి కార్యాలయానికి ఎన్నికయ్యారు అంతకుముందు సుగా నైట్ కాలేజీలో చేరడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు అలా అంచలంచెలుగా ఎదిగి మాజీ ప్రధాని అబే విశ్వాసాన్ని చూరగొన్నారు అసమానతలను ధిక్కరించి అబే రెండు వేల పన్నెండులో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు సుగాను శక్తివంతమైన చీఫ్ క్యాబినెట్ సెక్రటరీగా నియమించారు దీంతో చక్కటి సలహాలు ఇస్తూ అబేకి వెన్ను దన్నుగా నిలిచారు సుగా అతని సలహా మేరకు అబే విదేశీ కార్మికులపై ఆంక్షలను సడలించడం వంటి పలు కీలకమైన పనులు చేశారు అబే విధానాలలో ఇది మైలురాయిగా నిలిచిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు అబే ఆలోచనలు విధి విధానాలను ముందుకు తీసుకురావడానికి సుగా చాలా కృషి చేశారని చెబుతూ ఉంటారు ఈ సందర్భంగా సుగా మాట్లాడుతూ మహమ్మారి కట్టడి కృషి చేస్తానని ఈ క్రమంలో పతనమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నా తక్షణ ప్రాధాన్యమని తెలియజేశారు సుగా స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చారు ఆయన తండ్రి వ్యవసాయం చేసేవారు మాజీ ప్రధాని షింజో అబే మరో ఏడాది పాటు పదవీకాలం మిగిలి ఉండగానే అనారోగ్య కారణాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది గత కొంతకాలంగా ఆయన పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని తాను నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు అనారోగ్యం కారణంగా ఆత్మవిశ్వాసంతో పాలన కొనసాగించే స్థితిలో నేను లేనని ఈ విపత్కర సమయంలో ఆరోగ్యవంతుడైన శక్తివంతమైన ప్రధాని దేశానికి అవసరమని పేర్కొన్నారు షింజో అబే జపాన్ ప్రధానిగా అత్యధిక కాలం పాలించిన నేతగా రికార్డు నెలకొల్పారు ఇక ప్రస్తుతం సుగా కూడా జపాన్ నడిపించడంలో కీలక బాధ్యత తీసుకున్నారు